మైరా మీడియా ఈరోజు మన గెస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి తన వంతు కృషి చేస్తున్న చింతా రావు గారు నమస్తే సార్ సార్ చెప్పండి ప్రజెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే జనసేన బీజేపీ వైపు చూస్తుందా బీజేపీ జనసేన వైపు చూస్తుందా అసలు ఏంటి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ మెయిన్ రీజన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను మీరు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీతో మొదలై ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పేసేసి వాళ్ళ నానా మాటలని నేను కమ్యూనిస్ట్ని మా తండ్రి గారు కమ్యూనిస్ట్ మా తాతగారు కమ్యూనిస్ట్ అని చెప్పి నేను ఎర్రకండవ వేసుకుంటాను అని చెప్పేసి చెప్పి మళ్ళీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపడానికి కారణము జనాలకి సరైన కారణం చెప్పలేకపోతున్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని నానా మాటలు అన్నారు అనేవేమన్నారు ఒకసారి గుర్తు చేసుకుందాం అని ఏమన్నారంటే మెడ తగ్గి పడినా అడుగు వెనక్కి పడదన్నారు తుపాకీలు ఎక్కువ పెట్టి చూపితే చొక్కా గుండీలు ఇప్పదీసి గుండెలు చూపుతాం కానీ అడుగు వెనక్కి వేయమన్నారు ఎంపిల్లారా రోషన్ లేకపోతే ఒంటి కారం పూసుకోండి అన్నారు హమ్ లడేంగే హమ్ లడేంగే జీత్ నిద్రకి లడంగి అన్నారు విల్ కమ్ ఇన్ టు యువర్ విసినిటీ అని మోడీ గారిని ఛాలెంజ్ చేశారు మీరు అందరూ ఇంట్లో కూర్చోండి మీరు ఎందుకు కష్టపడాలి మీరు ఎందుకు లాటి దెబ్బలు తినాలి నేను మీకోసం పోరాడతాను నేను అవసరమైతే ఆ మోడ నిరాహార దీక్ష చేస్తాను ఇన్ని మాటలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కోదానికి సమాధానం చెబుతాం అడుగు వెనక్కి పడలేదన్నారు ఇప్పుడు ఏమైపోయింది అడుగు వెనక్కి వేశారా అసలు ఆ మాట ఎత్తట్లేదు హమ్ లడేంగి హమ్ లడెంగి అన్నారు అంటే నేను పోరాడతాను గెలుపు సాధించే వరకు పోరాడతా అన్నారు ఆ మైదానంలోకి దిగకుండానే పవన్ కళ్యాణ్ గారు ఒక్క కార్యక్రమం కూడా వచ్చలేదు ఆయన చేసిన ఏకైక కార్యక్రమం ఏంటంటే బెంద్ సర్కిల్ నుంచి రామవరప్ప రింగ్ రోడ్ వరకు మూడున్నర కిలోమీటర్లు నలభై ఐదు నిమిషాలు నడవటం అదే ఒక ఉద్యమం అనుకుంటే కనుక అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి హమ్ లడెంగే హమ్ లడెంగే జీత్ నేతకు లడెంగే అన్న పవన్ కళ్యాణ్ గారు ఆప్తో లడాయికే మైదాన్ ఛోడకర భాగ్గాయే లడాయికే మైదానమే ఉతరనేసే పేలే ఆ భాగ్గాయి ఆపు ఇ కాయర్ ఓర బుజ్దిల్సక్తే ఆప్సి ఉమ్మీద నీ ఆప్ भागते भागते किसके शरण में जा पहुँचे आप जाके उसी मोरीजी जी के चरण में जा पहुँचे जिन्हें आप ललकार रहे थे जिन्हें आप लड़ने की बात कर रहे थे जिनसे आप लड़ने की बात कर रहे थे उन्हीं के शरण में जाके पहुँचे हिंदी लगेगा पवन कल्याण का हिंदी लाधान जितना अलागे आई पवन कल्याण प्रेसिडेंट ऑफ जनसेना पार्टी विल एंश्योर दट वी विल कम इन योर विसनिटी अनर यस मिस्टर पवन कल्याण You went to into vicinity of Narendra Modi. You have been trying your best to go into vicinity of Narendra Modi. You have been traveling to Delhi time and again to get into vicinity of Narendra Modi. Not for the people of Andhra Pradesh, but for your political future. డెవలప్మెంట్ చూస్తే అదే మెయిన్ ఆయన సాధించారు ఆయన రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళారు అంటే నేను ప్రత్యేక హోదా పోరాటంలో చేసి మీ దృష్టిని ఆకర్షిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఢిల్లీ పరిగెత్తి మోడీ దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు అక్కడ మోడీ గారు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు సినీ నటుడు మోహన్ బాబు గారికి అపాయింట్మెంట్ దొరికింది గంటసేపు మాట్లాడారు మరి ఒక పార్టీకి అధ్యక్షులు రాష్ట్రంలో పొత్తు పెట్టుకోబోతున్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కలిసి పోటీ చేస్తామంటున్నారు మరి మోడీ గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఇది ఆలోచించాల్సిన విషయం అంటే ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు పెట్టుకునే వ్యవహారం అదే ఆ మీటింగ్ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఢిల్లీ లెవెల్లో వచ్చింటే బాగుండేది ఢిల్లీ అంటే మోడీ గారి లెవెల్లో కాకపోతే అమిత్ షా గారి లెవెల్లో లేకపోతే జేపీ నడ్డా గారి లెవెల్లో వచ్చింటే బాగుండేది ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుల్లో అన్నా లక్ష్మీరానికి పక్కన కూర్చోబెట్టుకుని దేవదార్ గారితోని ఆయన ప్రకటన ఇప్పించారు అంటే ఏంటంటే ఈ పొత్తు రాష్ట్రం వరకే జాతీయ స్థాయిలో పొత్తు లేదు జాతీయ స్థాయిలో పొత్తు లేదనేది క్లియర్ కట్ అంటే ఇండైరెక్ట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు పొలిటికల్ లాంగ్వేజ్ ఇట్లాగే ఉంటుంది రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ ఏం చెప్పారంటే ప్రస్తుతానికి మన పొత్తు రాష్ట్ర స్థాయి వరకే అందుకనే రాష్ట్ర స్థాయి పక్కన నాయకుడి పక్కన కూర్చోబెట్టి అనౌన్స్మెంట్ వచ్చింది అదే జాతీయ స్థాయిలో పొత్తున్నట్టయితే కనుక అమిత్ షా గారు కానీ లేకపోతే జేపీ నడ్డా గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఆ లెవెల్లో వచ్చేది సో ఇది అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన డెవలప్మెంట్ కాదు ఇప్పుడు మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి దాంట్లో చూస్తారు ఫలితాలు బేరీజ్ వేసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉంటారు ఎవరి దగ్గర వైఎస్ఆర్సీపీ దగ్గర ఏప్రిల్లో ఆరుగురు ఉంటారు జనసేన పార్టీకి ఎవరు లేరు సో వాళ్ళకి బిల్స్ ఏమైనా పాస్ చేసుకోవాలంటే ఆరుగురు ఎంపీలు ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవసరం సో జాతీయ స్థాయిలో వాళ్ళ అవసరం కాబట్టి ఆ స్టేట్మెంట్ జాతీయ స్థాయిలో ఇవ్వకుండా లోకల్ స్థాయిలో ఈ ఎన్నికల వరకు చూద్దాము అని ఇక్కడ కూడా ఆశ ఆశించిన ఫలితాలు రాకపోతే ఆశాజనకాల లేకపోతే దాన్ని పునరాలించుకుంటారు కాబట్టి దీన్ని మనం పెద్ద సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరం ఇది నేషనల్ పార్టీ స్ట్రాటజీ కాదంటారా బీజేపీ నేషనల్ స్ట్రాటజీ అయితే అమిత్ షా గారు సమక్షంలో కానీ లేకపోతే జేపీ నడ్డా గారి సమక్షంలో కానీ అంటే ఒక ట్రైల్ ఒక ట్రయల్ చేశారు అంతే అది కూడా నేషనల్ వైట్ నేషనల్ లెవెల్లో వాళ్ళు ఆ నాయకులు ఆలోచించి ఒక స్టెప్ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా తీసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచించి చేసిన స్ట్రాటజీ కూడా కాదంటారా మీ దృష్టిలో అదే ఉంటే కనుక అమిత్ షా గారు లేకపోతే నడ్డా గారి పక్కన స్టేట్మెంట్ వచ్చేది కదా ఢిల్లీ వెళ్ళారు కదా నడ్డా గారిని కలిసారు కదా మరి బయటకు వచ్చి అక్కడే స్టేట్మెంట్ వచ్చేది అది అఫీషియల్ అయిపోతుంది కదండీ ఇప్పుడు ఇప్పుడు కూడా అఫీషియలే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా లక్ష్మణ్ గారి పక్కన కూర్చుంటే కూడా అఫీషియలే కానీ దాని జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పరిమితం చేశారన్నమాట ఆ పొత్తు అయితే ఉందో ప్రస్తుతానికి రాష్ట్ర స్టేట్ లెవెల్లో చూసుకుందాం తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటే తర్వాత చూద్దాం ఇంకోటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గతంలో అన్న మాటలు అవన్నీ లెక్క పరిగణించుకుంటారు కదా నోటెడ్ ఉంటాయి అవన్నీ సో వాళ్ళంత తెలిగ్గా మర్చిపోయే వ్యక్తులేం కాదు అండ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అని కమ్యూనిస్టులు అని మళ్ళీ బీజేపీ అని సో ఒక నిలకడలేని రాజకీయ నాయకుడిగా పరిగణించి రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరుగుతుందో మధ్యలో ఈయన మనసు ఎలా మారుతుందో అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాము ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారితో కూర్చోబెట్టి ఆ ప్రకటన జారీ చేయించారు అయితే ఇక్కడ ఐడియాలజీ ఆస్పెక్ట్ మనం చూసుకుంటే బీజేపీ రైటిస్ట్ పవన్ కళ్యాణ్ గారు చూడటానికి ఆల్మోస్ట్ లెఫ్టిస్ట్ లాగానే అన్ని పవన్ కళ్యాణ్ గారు లెఫ్టిస్ట్ రైటిస్ట్ లెఫ్ట్ సెంటర్ అదేం లేదండి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఉంటే దానికి అది ఇలా అవకాశాన్ని బట్టి ఆయన ఐడియాలజీ మార్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా ఆయన ఐడియాలజీ కరెక్ట్గా ఏది అని తేల్చుకోలేక ఇంతమంది రాజు రవితేజ గారు కానీ వేరే వేరే నాయకులు కానీ బయటకు వచ్చేసి ఆయన గురించి చెడు ఎవరితో కన్సిస్టెంట్గా ట్రావెల్ చేసిన ఆయన చూసుకుంటే కనుక ఆయన ప్రస్థానం తీసుకుంటే సినీ ప్రస్థానం కానివ్వండి లేకపోతే పర్సనల్ లైఫ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ మనం ప్రస్తావించకూడదు సో రాజకీయ ప్రస్థానం కానివ్వండి కన్సిస్టెన్సీ లేదు కంటిన్యూటీ లేదు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐడియాలజీ ఏమన్నా మీకు అర్థమైందా ఆయన ఏంటి అసలు కోర్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది అసలు ఆయనకి అర్థమైందా ఆయనకి ఆయన ఏంటో ఆయనకి అర్థమవుతుంది ఒకసారి అది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు తనకు తాను ఏంటో తనకు ఆయన క్లారిటీ ఉందా లేదా అనేది కూడా మనకు అర్థం కాదు సో ఆయన ఒకసారి ఇది అంటారు ఒకసారి అదంటారు ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఎంపీలారా రోషన్ లేకపోతే ఒంటికి కారం పూసుకోండి అన్నారు ఎవరిని తెలుగుదేశం ఎంపీలని ఈ రోజున మరి అదే మాట వైసీపీ ఎంపీలను అడగచ్చు కదా మీకు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు కదా మీకు రోషన్ లేదా ఒంటి కారం మూసుకుండా అనొచ్చు కదా అదే ప్రత్యేక హోదా విషయంలో అసలు ప్రత్యేక హోదా అనే పదం పదం ఉచ్చరించడానికే పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడట్లేదు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఏమన్నారంటే ముగ్గురు ఎంపీలు ఉన్న తెలుగుదేశం లేకపోతే ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్న వైసీపీని అడగండి ప్రత్యేక హోదా వాళ్ళకి కదా మీరు ఎన్నికలు గెలిపించారన్నారు ఎన్నికల ముందు ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నాకు ఒకే ఒక్క ఓటు వేసినా నాకు ఒక్కరు ఒక్క ఓటు వచ్చినా కానీ నేను రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతా అన్నారు ఇప్పుడేంటి ఇరవై లక్షల ఓట్లు వచ్చినాయి మరి ఇప్పుడు మాట ఎట్లా అంటే టోటల్గా అవకాశవాద రాజకీయాలు పచ్చి అవకాశవాద రాజకీయాలు అనేమన్నారు పొలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ నేను చేయను అని చెప్పేసి అన్నారు ఇతర పార్టీలని ప్రశ్నించారు మీరు ఎలా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఎలా మాట్లాడతారు అన్నారు అందరికంటే ఎక్కువ అనుకూలంగా అవకాశవాద రాజకీయాలు చేసేది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా విషయంలో ఏమన్నారు మీరు ఇంట్లో కూర్చోండి మీరెందుకు లాఠీ దెబ్బలు తినాలి నేను మీకోసం పోరాడుతా అన్నారు ఫలితాలు వచ్చిన తర్వాత ఏమన్నారు తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిద్ధి లేదు అందరూ ఇంట్లో కూర్చున్నారన్నారు ఆనాడేమో మీరు ఇంట్లో కూర్చోండి అన్నారు ఈ రోజేమో మీరు ఇంట్లో కూర్చుంటే నేనేం చేయండి అని అంటున్నారు ఇంతకంటే అవకాశవాదం ఏముంది అసలు ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం కాదు ఆ రోజున ఒక్కరు ఓటు వేసినా సరే మీ కష్టాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు నాకు ఎంపీ వాళ్ళు ఎవరూ లేరు ఇరవై రెండు మంది వైసీపీకి ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాళ్ళని అడగమని అంటాం ఏంటి ఈ అవకాశం రాజకీయమే పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన మాటలకి అకౌంటబిలిటీ ఉండదా అంటే మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తేనే అకౌంటబుల్లా నాకు ఒక్క ఓటు వేసినా కానీ నేను మీ పట్ల ఉంటాను మీ పట్ల పోరాడుతాను అన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఇరవై లక్షల ఓట్లు వస్తే మరి మీకు అకౌంటబిలిటీ లేదా మీది పొలిటికల్ కన్వీనియన్స్ కదా పొలిటికల్ ఆపర్చునిజం కదా మీది ఒకసారి ఆలోచించుకోవాలి అయితే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ వరకు కూడా ప్రత్యేక హోదా విషయంలో చాలా యాక్టివ్గా అందరూ ఎవరికి కావాల్సిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత కొంతవరకు ఉన్నా కానీ సడన్గా మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం వచ్చేప్పటికి ప్రత్యేక హోదా అనే వ్యవహారమే కనుమరుగైపోతున్న రోజులు ఇవి అలాంటి టైంలో మీరు ప్రత్యేక హోదా కోసం ఇంకా నినాదం చేస్తూనే ఉన్నారు మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు ఏంటి ఎలా మీరు స్ట్రాటజికల్కి ఎలా అవుతున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు మీ మీకు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అంటే నేను సామాన్య ప్రజల్ని కలుస్తున్నాను రాపక వరప్రసాద్ గారిని కలవడం జరిగింది ఆయనకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను సార్ ఇది పరిస్థితి మీరందరూ అసెంబ్లీకి బ్యాడ్జీ పెట్టుకెళ్ళాలంటే ఆయన చాలా సుముఖంగా అవును నిజమే మేము ముందుండి నడిపించాలని చెప్పేసి బ్యాడ్జీ తీసుకొని నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు బ్యాడ్జీ పెట్టుకుంటాను నా నియోజకవర్గంలో బ్యాడ్జీ పెట్టుకుంటాను చెప్పేసి ఆయన బ్యాడ్జీ తీసుకోవడం జరిగింది అలాగే ఒక యాభై బ్యాడ్జీలు అదనంగా ఇస్తే మా నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పౌరుడు వాళ్ళ మనోభావాల్ని వ్యక్తపరచాలంటే ధర్నాలు చేయాలంటే ఈ రోజున పనులు మానుకోవాలి కాలేజీలు స్కూళ్ళు దెబ్బతింటాయి పిల్లలు చదువు దెబ్బతింటుంది ఉద్యోగ వ్యాపారాలకు అంతరాయం ధర్నా చేస్తే కేసులు కోర్టులు ఇవేమీ లేకుండా ఐదు కోట్ల మంది ప్రజలు వారి మనోభావాల్ని వ్యక్తపరిచేందుకు ఈ బ్యాడ్జీ పెట్టుకుంటే వారు ఏ పనిలో ఉన్నా ఇంట ఉన్నా బయట ఉన్నా ఆ బ్యాడ్జీ వాళ్ళ మనోభావాల్ని వ్యక్తపరుస్తుంది ఆ బ్యాడ్జీ మాట్లాడుతుంది ఐదు కోట్ల మంది కనుక మనం ఈ బ్యాడ్జీలు ధరించగలిగితే మనం ఐదు కోట్ల మంది ప్రత్యేక హోదా అంశంలో ఒకే తాటి మీద ఉన్నామని చెప్తాం పార్టీలకి సంబంధం లేకుండా పార్టీలకు నిమిత్తం లేకుండా మనం అందరం ఒకే మాట మీద ఉన్నామనే సంకేతం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి దీంట్లో నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ మీరు పార్టీల విషయాలు మర్చిపోండి మీ పార్టీ అనుకూలమా వ్యతిరేకమైన సంగతి మర్చిపోయి మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక రాజకీయ నాయకుడు వెంటనే నడవటం కాదు వాళ్ళు పూర్తిగా వాళ్ళు చేసేది రా వ్యాపారం వాళ్ళు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక పది పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్యాడ్జీ పెట్టుకోండి అలాగే ఒక పది పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టుకోండి ప్రతి ఇంటి మీద ఫ్లెక్సీ కనబడి ప్రతి ఒక్కరు ఈ బ్యాడ్జీ ధరిస్తే రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఈ బ్యాడ్జీలు ఈ పోస్టర్లు కనబడితే మొత్తం దేవ దేశం మొత్తం మనవైపు చూస్తుంది కాబట్టి ఆ విధంగా మన మనోభావాలు దేశానికి తెలియజేస్తే ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే తదుపరి కార్యాచరణ మనం వేరేగా చేపట్టవచ్చు మీరంటే ప్రత్యేక హోదా గురించి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే ప్రత్యేక హోదా దేవుడెరుగు మూడు రాజధానుల విషయంలో మూడు ప్రాంతాలు మూడు రకాలుగా మారిపోయినాయి ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక విధంగా ఉంది అంటే కొంతమంది ఆలోచిస్తున్నా సరే యునైటెడ్గా ఉన్నా కానీ చాలా వరకు కొంత వేరియేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఆలోచనల్లో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనుకున్నది ఇదేనా లేదంటే డెవలప్మెంటల్ వైజ్ ఇట్లా చేద్దామని అనుకున్నారని అనుకుంటున్నారా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మూడు చోట్ల పెడతానడం కారణం ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతుంది ప్రత్యేక హోదా వస్తే మనకి దాదాపు ఇన్వెస్ట్మెంట్ ప్రతి జిల్లాకు వస్తుంది ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి రాష్ట్ర విభజనలో అంటే అమరావతి నుంచి రాజధాని తరలింపులో వచ్చే ప్రయోజనాల కంటే కూడా ప్రత్యేక హోదాలో చాలా ఎక్కువ రేట్లు మనకి లాభాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించాలి ప్రత్యేక హోదా మీద ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకురావటం ఒక జేఏసీ ఫామ్ చేయటం ఒక జేఏసీ ఫామ్ చేస్తే బాగుంటుంది ఈ ఈ బ్యాడ్జీలు పెట్టుకునే ఉద్యమం అందరూ బాగుంది అని ఒక అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తే లేదా ఫలానా బృందం ఈ పని చేస్తుంది అందరూ దాని గురించి ఆలోచించండి మనకు ప్రయోజనాలు ఉంటాయి ఆ దిశగా నడవండి అని సంకేతాలు ఇచ్చినా కానీ అద్భుతమైన స్పందన వస్తుంది అలాగే నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇది ప్రజలకి ప్రయోజనకరమైన కార్యక్రమం దీనిలో పెద్ద మీకు రిస్క్ ఏమీ లేదు మీకు వేధింపులు ఉండవు కోర్టు కేసులు ఏమి ఉండవు మీ పనులు మానుకోవాల్సిన పని లేదు కేవలం రెండు టీలు తాగిన ఖర్చు పెడితే మీ మనోభావాల్ని మీరు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు వ్యక్తపరుస్తూనే ఉంటారు కాబట్టి ఈ దిశగా నడవమని చెప్పేసి వారికి గనక ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే వారికి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రకటన చేస్తే కనుక వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు అంటే డెవలప్మెంట్ చేయాలి అని అంటే ప్రత్యేక హోదా వస్తే సరిపోతుందని అందరికీ తెలుసు ఆ విషయాన్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ అసలు ఆ విషయం మూడు రాజధానులే ఆ విషయం ఎందుకు పక్కన పెట్టాలి అదే పక్కన పెట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేయటం అనే వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఎంతవరకు అసలు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఈ విధంగా యునైటెడ్ జేఏసీని ఒకటి ఫామ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జేఏసీ ఫామ్ చేశారు మరి ప్రత్యేక హోదా కోసం జేఏసీ ఎందుకు ఫామ్ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకి ఆ మాత్రం స్పృహ లేదా అమరావతి మార్చకండి ప్రత్యేక హోదా సాధిద్దాము దానికి జేఏసీ ఫామ్ చేద్దాము ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతున్న ప్రతిపాదనతో చంద్రబాబు నాయుడు గారు రావచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి భయపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో చొరవ చూపాల్సింది ప్రజలే వాళ్ళకి వాళ్ళ నిస్సహాయత వాళ్ళకున్నాయి వాళ్ళ బలహీనతలు వాళ్ళ నిస్సహాయతలు వాళ్ళకున్నాయి కాబట్టి ప్రజలే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతసేపు మా నాయకుడు మా నాయకుడు అని ఆలోచించకుండా మన పిల్లల గురించి అంటే జనాలు ఎలా అయిపోయారు అంటే వాళ్ళ పిల్లల కంటే కూడా నాయకులను ఎక్కువ అభిమానిస్తున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పట్ల మాత్రం స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రత్యేక హోదా ఉద్యమం పట్ల ఆలోచిస్తారు దాన్ని ఫాలో అవుతారు ఆల్రెడీ ఈ విషయంలో మూడు రాజధానుల విషయంలో ప్రాంతీయ విభేదాలు మొదలైపోయినాయి ఎవరికి ఎవరి ఏరియాలో క్యాపిటల్ వస్తే వాళ్ళకే డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఒక బాగా బలంగా ఉండిపోయింది ప్రజల మనసులో అలాంటి సందర్భంలో మళ్ళీ అగైన్ ఈ మూడు ప్రాంతాల నుంచి ప్రజలను ఒకే తాటి మీదకి తెచ్చి ప్రత్యేక హోదా గురించి జగన్ గారు కష్టపడతారు అంటే ఇప్పుడు సులభమైన పరిష్కారం కదండి ఇప్పుడు రాజధానులు విభజిస్తే మూడు ప్రాంతాలు విభజన అవుతుందని చెప్తున్నారు అంటే విశాఖపట్నం అమరావతి కర్నూలు మీరు ప్రత్యేక హోదా కోసం అదే చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం పోరాడితే పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందుతాయి కదా ప్రతి జిల్లా అంటే పద మీకు మూడు సెంటర్లు అభివృద్ధి చెందే బదులు పదమూడు సెంటర్లు అభివృద్ధి చెందుతాయి కదా మీకు ఆ విషయం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు సో అందరినీ పెడుతున్నారు ప్రజలు ముందు కళ్ళు తెరవాలి ముందు ప్రజలు అందరూ ఈ బ్యాడ్జీలు ధరిస్తే ఎన్ని బ్యాడ్జీలు ధరిస్తే అన్ని ఓట్లు పోతున్నట్లు లెక్క రాజకీయ పార్టీలు మేము దీని మద్దతు తెలపొతే మాకు ఓట్లన్నీ పోతున్నాయి ఐదు కోట్ల మంది కనుక ఈ బ్యాడ్జీలు ధరిస్తే అందెందుకు ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే మేము మీ పార్టీకి ఓట్ వేయము అని చెప్తే మద్దతు ఇస్తారు సపోజ్ మూడు పార్టీలు మద్దతు ఇవ్వలేదు అనుకోండి వారి బలహ బలహీనతల వల్ల కానివ్వండి వారి నిస్సహాయత వల్ల కానివ్వండి మూడు పార్టీలు మౌనంగా ఉంటే గనక ఇండిపెండెంట్గా గెలిపించుకుందామని ప్రజలు నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ మెడల్ ఉంచవచ్చు సో ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వాళ్ళ భావ వ్యక్తీకరణ అనుక్షణం చెప్తూ ఉండాలి మనం ఏంటంటే మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు ఆ ముసుగులో రాచరిక నడుస్తుంది కాబట్టి మనం మన ఆలోచనలు ఇలా వ్యక్తపరచడానికి ఇదొక ప్రజాస్వామ్యబద్ధంగా మన మనోభావాలు తెలపడానికి ఇది ఒక కార్యాచరణ కింద రూపొందించడం జరిగింది అలాగే పొలిటికల్ అనలిస్ట్గా మీరు చూస్తే అనలైజ్ చేస్తే మూడు రాజధానుల విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటారా లేదా ఒక అది కూడా ఒక రాజకీయ ఎత్తుగడ రాజకీయ ఎత్తు కూడా లేదు వారి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని అనుకున్నారు అలాగే జనాలకి మూడు రాజధానులు తెస్తే మూడు ప్రాంతాలు డెవలప్ అవుతుందని ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఆయా ప్రాంత ప్రజలు కన్విన్స్ అవ్వడం జరిగింది అమరావతి ప్రజలు కొద్దిగా నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ విశాఖ వాసులు రాయలసీమ వాసులు దాన్ని స్వాగతిస్తున్నారు సో ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉంది అది అలాగే ఇక్కడ ఈ రాజధానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన అవినీతి చేశారనడంలో అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ వల్ల ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల చాలా భూములు సేకరించి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి అప్పటికేమవుతుందంటే ఈ రేట్లు అమరావతి కొనసాగితే కనుక ఈ భూముల రేట్లు పెరిగి ఆయన దగ్గర దాదాపు నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన దగ్గర ఉంటాయి అప్పుడు ఆ బలంతో ఆయన ఎన్నికల్ని ఎదుర్కోవచ్చు అని చెప్పేసేసి వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు సో ఆ నలభై వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళకి ఆ రోజున ఆ ఎన్నికలు పోటీ చేసే స్తోమత అంతగా ఉండదు అని చెప్పేసేసి వీరి ఒక రాజకీయ వ్యూహంలో కూడా ఒక భాగం అది కానీ ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులందరూ చాలా వరకు ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నారు ఒకవేళ నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంటే ఉంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చింది వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టి దీన్ని లీగల్గా తేల్చుకునే అవకాశం ఉన్నా కానీ ఎందుకు ప్రజలకి పెట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందే ఇదేంటంటే ఇది ప్రూవ్ అయ్యేది కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కున్నాను అంటారు లేదా కేసు పెట్టినా కానీ అది లోవర్ కోర్టు మళ్ళీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు జరిగేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ గారు కాదు నారా దేవాన్స్ కూడా ముఖ్యమంత్రి అయిపోతాడు ఆ ధీమాతోనే మీరు కేసులు పెట్టుకోండి అంటున్నారు వాళ్ళేంటంటే మీరు కేసులు పెట్టుకోండి అంటున్నారు ఏంటి వాళ్ళ ధీమా జయలలిత అక్రమస్తుల కేసు ఏమైంది ఆమె చనిపోయిన తర్వాత తీర్పు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టుకుంటే ఆయనకి డెబ్బై సంవత్సరాలు లోవర్ కోర్టు ఒక పది సంవత్సరాలు హైకోర్టు ఒక పది సంవత్సరాలు సుప్రీంకోర్టు ఒక పది సంవత్సరాలు అయితే కనుక ఆయన నూరేళ్ళు పూర్తి అవుతాయి సో దాదాపు నిర్వీర్యం అయిపోయినట్టు కేసు సో మీరు ఏమన్నా చేసుకోండి మా అబ్బాయి ముఖ్యమంత్రి అయిపోతాడో నా మనవడు ముఖ్యమంత్రి అయిపోతాడు అని ధీమా వారికి సో దీంట్లో నేను రైతులకు చెప్పేది ఏంటంటే మీ మొట్టమొదటి డిమాండ్ మేము ఫలానా వారికి ఈ భూములు అమ్మాము ఇది ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉన్న భూములు ఇది జప్తు చేసుకోండి అని రైతులు వాళ్ళ మొదటి డిమాండ్గా పెట్టాలి రైతులు కనుక మొదటి డిమాండ్గా అది పెట్టినట్టయితే కనుక అది చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న ఉద్యమం కాదు రైతులు చేస్తున్న ఉద్యమం అని చెప్పేసి నమ్మడానికి ప్రజలు నమ్మటానికి బాగుంటుంది అది ఇంకా దాని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆస్కారమే ఉండదు చంద్రబాబు నాయుడు ఇన్సైడర్ ట్రేసింగ్ ట్రేడింగ్ జరిగిన భూములన్నీ ప్రభుత్వం ఆ రోజు ఏ రేట్లు కొన్నారో దానికి రెట్టింపు రేట్ వాళ్ళకి ఇచ్చేసేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటే దాదాపు ఇరవై నుంచి పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది దాంతోనే అమరావతి కడదామని కనుక ప్రజలు ముందుకొస్తే ఆ ప్రతిపాదనతో రైతులు ముందుకొస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వేరే ఆప్షన్ ఉండదు అమరావతి అక్కడే కట్టాలి ఆ కట్టడానికి పాతిక వేల కోట్ల రూపాయలు మేము ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నాం అంటారు అప్పుడు ఏమవుతుంది చంద్ర చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తి పెరుగు ఒత్తిడి పెరుగుతుంది ఆయన ఇంకా సరెండర్ చేయక తప్పదు అంటే నీ ఆస్తుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా అని అప్పుడు వ్యతిరేకత కాస్త జగన్మోహన్ రెడ్డి మీద నుంచి చంద్రబాబు నాయుడు మీదకి షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి రైతులు వాళ్ళ మొట్టమొదటి డిమాండ్ ఏం చేయాలంటే ఇది పెట్టాలి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు ప్రయోజనాల గురించి వాళ్ళ నష్టం గురించి కాకుండా మా అమరావతి ఇక్కడ పెడితే మేము మీకు ఒక పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తున్నామని అని చెప్పేసి రైతులు ముందుకు వస్తే కనుక అమరావతి అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు ప్లస్ అమరావతి కట్టడానికి ఒక పాతిక వేల కోట్ల రూపాయలు మీకు ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం లేదంటారు మేము రాజధాని కట్టడానికి నిర్మించడానికి భూములు ఇచ్చాము ఈరోజు రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తాం లీగల్గా ప్రొసీడ్ అయినా కానీ అదే చెప్తున్నాను దశాబ్దాలు దశాబ్దాలు పడుతుంది అంటే అది మీరు చంద్రబాబు నాయుడు వర్సెస్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ వీరు కూడా వీరు కూడా మాకు ఇక్కడే రాజధాని కట్టాలి మాకు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది అని చెప్పి అంటే ఇప్పుడు బ్రీచ్ ఆ రాజధాని ఎక్కడ ఉండాలనేది అసెంబ్లీ తీసుకునే నిర్ణయం అది ఈ రోజున ఫుల్ ప్లేస్డ్ హైదరాబాద్ రాజధాని అయితే కనుక కేసీఆర్ గారు తలుచుకుంటే కనుక నేను వరంగల్లో పెడతాను కరీంనగర్లో పెడతాను అనుకుంటే అది ఆయన ఇష్టం అది హైదరాబాద్ చాలా డెవలప్ అయింది మనం వరంగల్ కూడా డెవలప్ చేద్దాం రాజధాని మారుద్దాం అనే ప్రపోజల్తో ముందుకు వస్తే అది వారి ఇష్టం అది అసెంబ్లీలో మీకు ఎంత మెజారిటీ ఉంటే దాన్ని బట్టి ఇక మహా అయితే టూ థర్డ్స్ మెజారిటీ డిమాండ్ చేస్తారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని మీరు కాదనలేరు సరే మళ్ళీ జనసేన పార్టీ విషయానికి వస్తే గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాకు వరప్రసాద్ గారు ఆయన పార్టీకి సన్నిహితంగా ఉన్నట్లు ఎక్కడా కనిపించరు నెక్స్ట్ జేడీ గారు ఆయన కూడా చాలా ఇంటలెక్చువల్ పార్టీకి చాలా ఉపయోగపడే వ్యక్తి ఆయన కూడా పెద్దగా యాక్టివ్గా జనసేన తరఫున ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్టు కానీ ఎక్కడ సందర్భం కనిపించదు ఈ మధ్య ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారి విషయంలో కూడా ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చినాయని పార్టీ నుంచి బయటికి రాబోతున్నారని ఇట్లా ఏంటి కారణం ఏంటి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ గెలిచిన వాళ్ళైనా కావచ్చు లేదనంటే పార్టీకి అవసరమైన వాళ్ళైనా కావచ్చు ఎందుకు మేము జనసేనలో ఉన్నాము అనే ఒక హింట్ బయటికి ఇవ్వలేకపోతున్నారు మీరు మొదటిగా జెడి గారు విషయం తీసుకుంటే అసలు ఆయన జనసేన పార్టీలో చేరారా అనేదని మీరు సమాధానం చెప్పారు జనసేన పార్టీలో చేరారా ఆయన పోటీ చేశారు కదా పోటీ చేశారంటే అది ఒక గెస్ట్ గౌరవ అతిథిగా వచ్చారేమో మా పార్టీకి ఎందుకంటే మన గేదె సినిబాబు గారు బీ ఫామ్ తీసుకుని వైసీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఒక గెస్ట్ అప్పయరెన్స్గా లేకపోతే ఒక గౌరవ అతిథిగా వచ్చి ఉంటారు ఎందుకంటే ఆయనకి పదవులు కూడా ఏమి ఇచ్చినట్లేదు కమిటీలో లేరు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో లేరు లేకపోతే పాలిట్ బ్యూరోలో లేరు ఎన్నో మొన్నో పార్లమెంటు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు సో ఇవన్నీ చూస్తే ఆయన గౌరవ అతిథి ఆనరీ గెస్ట్ లాగా ఉన్నట్టున్నారు కాబట్టి నేను ఆయన జనసేన పార్టీలో ఉన్నారని అనుకోవట్లేదు అండ్ సభ్యత్వం కూడా తీసుకున్నారో లేదో నాకు అనుమానమే ఎందుకంటే హడావిడిగా వచ్చారు పవన్ కళ్యాణ్ కలిశారు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి పో తీసుకున్నారు అసలు పార్టీ సభ్యత్వం ఉందా లేదా ఉన్నా కానీ అది గౌరవ అతిథి కింద నేను పరిగణిస్తాను జనసేన పార్టీలో చేరన్నట్టయితే నేనైతే అనుకోవట్లేదు అది ఇంకా నెక్స్ట్ మళ్ళీ రాపాక వరప్రసాద్ గారు ఆయన ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఆయన ఆయన కూడా పెద్దగా జనసేన తరఫున ఆయన అకౌంటబిలిటీ తీసుకొని ఆయన ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా జనసేన పార్టీని మనం ఒక ముందుకు తీసుకెళ్దాం ఒక అడుగు ముందుకు అంటే పబ్లిక్గా ఒక మీటింగ్లో ఆయనకి ఏం అవమానం జరిగిందో అందరం చూసాం నాదండ మనోహర్ గారు నేను చీర బొట్టు పెట్టి పిలవాలా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేని దళిత ఎమ్మెల్యేని అంటాం పబ్లిక్గా అందరూ ఆడియన్స్ ముందర అది చాలా అంత అహంకార వైఖరి కరెక్ట్ కాదు సో ఒక ఎమ్మెల్యేకి ఆ స్థాయి గౌరవం జరుగుతుంటే అవమానం జరుగుతుంటే ఉండటం అనేది ఎవరికైనా సరే కష్టతరమే సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆయన మీద ఏ ఒత్తుళ్ళు ఉన్నాయో ఏదో అని అన్నారు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన పార్టీలో ఆయనకి ఇచ్చే గౌరవం ఏంటో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒకటి గమనించుకోవాలి సినిమా అంటే ఆయన హీరో కాబట్టి అందరూ చెట్లు కట్టుకొని బానిసలాగా ఉంటారు రాజకీయాల్లో అలా కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఉంటారో అధిక అధ్యక్షుడికి ఆయనకు ఆ స్థాయి గౌరవం ఉన్నా సరే మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇవ్వాలి వీళ్ళందరూ నా బానిసలు నా కట్టు బానిసలు నా మీద బతుకుతున్నారు నా వల్ల ఎమ్మెల్యే అయ్యారనే అహంకారం ఆయన కరెక్ట్ కాదు సో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అయితే అప్పుడే పార్టీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే రాజకీయాలు కొత్తగా ఉన్నవాళ్ళు కావచ్చు కొంత ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు వీళ్ళందరూ జనసేన పార్టీలో నుంచి వచ్చారు వెళ్ళిపోయారు వాళ్ళందరూ మనలేకపోయారు కానీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన నాదండ్ల మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకుడు ఇంకా జనసేనలో ట్రావెల్ చేయగలుగుతుండటానికి మెయిన్ రీజన్స్ ఏవై ఉంటారు అదేదో విచిత్రమైన అనుబంధం కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టగానే ఆయన చుట్టూ ఆర్థికంగా బలమైన వ్యక్తులు అంటే జనసేన పార్టీకి ఆర్థికంగా కొద్దిగా సహాయపడే వ్యక్తులు ఉండేవారు అనంతపూర్ నుంచి టీసీ అశోక్ గారు కానీ తిరుపతి నుంచి హరిప్రసాద్ గారు కానీ విజయవాడలో ముత్తంశెట్టి కృష్ణారావు గారు కానీ లేకపోతే తోట చంద్రశేఖర్ గారు కానీ సో తోట చంద్రశేఖర్ గారు ఛానల్ పెట్టారు ముత్తంశెట్టి కృష్ణారావు గారు పార్టీకి కార్యాలయం ఇచ్చారు ఆ ఆఫీస్ రినోవేషన్కే దాదాపు ఇరవై పాతిక లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు అండ్ స్టాఫ్కి ఎవరు ఏ మీటింగ్ జరిగినా కానీ ముత్తంశెట్టి కృష్ణారావు గారు భోజనాలు పెడుతూనే ఉన్నారు దాదాపు ఎనిమిది నెలల దాకా ఏ మీటింగ్ జరిగినా కానీ వచ్చే వాళ్ళందరికీ అన్నీ ఏర్పాటు చేసేవారు ఆయన ఐదుగురు స్టాఫ్ని అపాయింట్ చేసుకొని ఆఫీస్ సెటప్ పెట్టారు ఆయన బిల్డింగ్ రెండు ఫ్లోర్స్ డిమాలిష్ చేసి మళ్ళీ పార్టీ కార్యాలయం కింద మార్చారు సో ఇవన్నీ ఆర్థికంగా జనసేన పార్టీకి అండగా ఉండే వ్యక్తులు కొందరు కనపడేవారు మనకి నాదెళ్ళ మనోహర్ గారు రాగానే వీళ్ళందరూ దూరం అయిపోయారు అంటే వీరి ఆర్థిక అండ జనసేన పార్టీకి అవసరం లేదేమో అనే అనుమానాలు మనకు కలుగుతున్నాయి సో నాదల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు దూరం అయ్యారు అంటే వీళ్ళ అవసరం తీరిపోయిందా లేకపోతే వీళ్ళ అవసరం లేదా లేకపోతే ఈ ఫైనాన్స్ వేరే చోటు నుంచి ఏమైనా వస్తుందా అనేది మనం ఒకసారి నాదెళ్ళ మనోహర్ గారు వేరే వాళ్ళని ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు కాబట్టి వీళ్ళందరూ అవసరం లేదు లేదా లేకపోతే ఏ కారణాల చేత అయి ఉండొచ్చు కానీ ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవారు దూరం నాదెల మనోహం రాగానే దూరం అయ్యారంటే వీరి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఇక లేదు అనే సంకేతాలు మనకి అందినాయి అందులో మీరు కూడా ఒక సందర్భంలో ఆ ఏడుగురు ఉన్నంతవరకు జ పవన్ కళ్యాణ్ చుట్టూ జనసేన పార్టీ పైకి రాదు లేదని అంటే ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచుకోదు అనే సందర్భం ఉంది ఏంటి ఎవరు ఆ ఏడుగురు ఆయన గురించి పేర్లు చెప్పాను కదా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పాజిటివా నెగిటివా మీరు అనేది అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి తో వెనక పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసేవాళ్ళు మూడు కేటగిరీస్లో ఉన్నారు ఇప్పుడు ఒకటి ఆయన వీరాభిమానులు వాళ్ళకి ఆలోచన ఉండదు విచక్షణ వివేకం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే అదే కరెక్ట్ సో వారిని మనం పరిణమీ తీసుకోవద్దు వాళ్ళ అమాయకులు వాళ్ళు అంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక సైకలాజికల్ డిసార్డర్ బాధితులు వాళ్ళు సో వాళ్ళని మనం అమాయకులుగానే చూడాలి మనం రెండో కేటగిరీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంప్లాయీస్ అంటే కొంతమందిని నెలవారి ఇచ్చి నియమించుకున్నారు ఓకే టెక్నికల్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి లేకపోతే శతగ్ని టీం కానివ్వండి లేకపోతే ఆయన ఆయనని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే టీం కానివ్వండి సో దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఆయన చేసేది రూపాయి అయితే ఆయన కోటి రూపాయలు పనిచేసేసిన పబ్లిసిటీ ఇచ్చే బ్యాచ్ ఒకటి ఉంది సో ఆయన హైక్ చేసి అది చిన్న సంపంగి చెట్టు అయినా సరే దాన్ని ఒక మర్రి చెట్టు లాగా చూపించే ఒక ప్రయత్నం చేసే కొంత బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ శాలరీడ్ వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారు ఇంకో బ్యాచ్ ఉంది ఇది చాలా డేంజరస్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేవన్నీ తప్పులని తెలిసినా పవన్ కళ్యాణ్ గారు పరాజయం పాలవుతారని తెలిసినా దీపముండంగా ఇల్లు చక్క పెట్టుకోవాలన్న బ్యాచ్ ఒకటి ఉంది ఎగ్జిస్టెన్స్ కోసం ఎగ్జిస్టెన్స్ కోసం కాదు వాళ్ళు పచ్చి వ్యాపారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టు ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెడితే స్టేజీలని భోజనాలని హోటల్ రూమ్స్ అని కొన్ని ఖర్చులు అవుతాయి ఆ ఖర్చులు ఆ స్థానికుల చేత ఖర్చు పెడతారు రైజ్ చేస్తున్నారు స్థానికులు ఖర్చు పెడతారు అక్కడ వీళ్ళేమో ఆ బిల్స్ ఏమో జనసేన పార్టీ పేరు మీద తీసుకుంటారు ఆఫీస్లో బిల్స్ ఇచ్చి మేము ఖర్చు పెట్టామని చెప్పి ఆ డబ్బులు తీసుకుంటారు రోజుకి ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు అలా ఖర్చు అయ్యేది ఒకసారి పది లక్షలు కూడా ఖర్చు అయ్యేది ఆ ఖర్చు అంతా స్థానిక నాయకులు పెట్టేవారు వీళ్ళేమో పార్టీ మేము ఖర్చు పెట్టామని చెప్పి పార్టీ దగ్గర తీసుకున్నారు వాళ్ళు ఒక విధమైన వ్యభిచారం చేశారనమాట పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టారు అయితే చాలా అన్ని విషయాల్లో చాలా కన్సర్వేటివ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలని తెలియదు అంటారు మరి ఈ విషయాలు ఆయన దృష్టికి అయితే వెళ్ళినాయి వెళ్ళి ఆయన నిస్సహాయత అనుకోవాలో లేకపోతే ఆయన ఉదారత్వం అనుకోవాలో లేకపోతే మరి ఏమో మరి ఆయన నిస్సహాయత అనుకోవాలో ఏం అర్థం కావట్లేదు అది అంటే అవినీతి పట్ల చాలా కఠినంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో అవినీతి జరుగుతుంటే దాన్నే ఉపేక్షిస్తున్నారంటే రేపు పొద్దున ఆయన అధికారంలోకి వస్తే వీళ్ళు ఏ స్థాయిలో అవినీతి చేస్తారనే భయాందోళనలు మాకు కలుగుతున్నాయి ఇంత ఇక వరప్రసాద్ గారు ఉన్నట్ట లేనట్ట జనసేనలో అంటే ఆయన మానసికంగా అయితే లేరు ఆత్మ లేదు శరీరం కూడా అప్పుడప్పుడు వెళ్తుంది కండువా ఒకటి కనబడుతుంది చొక్కా కూడా లేదు ఇప్పుడు చొక్కా లేదు శరీరం లేదు ఆత్మ లేదు ఓన్లీ ఒక కండువ కనబడుతుంది అది ఆడుతుంది అది కూడా గట్టిగా గాలి ఇస్తే అది కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది రాజశేఖర్ గారు చివరిగా ప్రేక్షకులకి ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను రాజకీయ నాయకుల వ్యామోహంలో పడి మీ పిల్లల భవిష్యత్తు మీరు పాడు చేసుకోవకండి ప్రత్యేక హోదా అనేది మన పిల్లలకి మన భావితరాలకి అది ఒక సంజీవని లాంటిది దానికోసం మీరు మీ మనోభావాలు వ్యక్తపరచడానికి మేము ఒక బ్యాడ్జీ రూపొందించడం జరిగింది ప్రత్యేక హోదా కోసం నేను సైతం మేము సైతం ఆ బ్యాడ్జీ ధరించండి ఒక పది పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది బ్యాడ్జీకి అలాగే మీ ఇంటి మీద మీ దగ్గరలో ఉన్న ఫ్లెక్సీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇదే నేను ఆదాం మీ ఇంటి ప్రహరీ గోడ మీద అంటించండి దానికి ఒక ఇరవై రూపాయలు అవ్వచ్చు అంటే ఒక ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఖర్చు పెడితే మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే మీరు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అనే మీ మనోభావాన్ని వ్యక్తపరిచిన వారు అవుతారు మీరు దీనికోసం కాలేజీలు స్కూళ్ళు విద్య పాడు చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగ ఉపాధి దెబ్బతినదు వ్యాపారాలు దెబ్బతినవు స్ట్రైకులు వగరాకెళ్తే మీరు ధర్నాలు చేస్తే కోర్టులు కేసులు అనే వేధింపులు ఉండవు కేవలం మీ మనోభావాలు మీరు వ్యక్తం చేస్తున్నారు ఎలాగైతే తమిళనాడులో జల్లికట్టు విషయంలో కానివ్వండి లేకపోతే తెలంగాణ ఉద్యమం విషయంలో ప్రజలందరూ ఏకమయ్యారు ప్రత్యేక హోదా విషయంలో మనం అందరం ఏకం ఇది ఒక చిన్న అవకాశం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా విషయంలో ఏకమై ఈ బ్యాడ్జీలు పెట్టుకొని మన ఇంటి మీద ఈ ఫ్లెక్సీలు డిస్ప్లే చేస్తే కనుక ప్రతి ఇంటి మీద ఫ్లెక్సీ ప్రతి ఒంటి మీద బ్యాడ్జీ ఉంటే ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చిన వాళ్ళు అవుతాము అప్పుడు నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది వారందరూ మన దగ్గరకు వచ్చి మనకు ప్రత్యేక హోదా ఇచ్చే దిశగా ఆలోచిస్తారు అప్పటికి ఇవ్వకపోతే ఆ తదుపరి కార్యాచరణ ఏంటో అది మనం అందరము ఏక తాటి మీదకి వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఏ పార్టీ వారైనా సరే ఏ నాయకుడు అభిమానించేవరైనా సరే వారికి ఆ నాయకుడు ఆ పార్టీ వారి పిల్లల భవిష్యత్తు కంటే ఎక్కువ కాదు వాళ్ళ తరాల భవిష్యత్తు కంటే ఎక్కువ కాదు కాబట్టి గమనించి ఈ బ్యాడ్జీల ఉద్యమంలో చేరాలని చెప్పేసి అందరికీ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు అభివృద్ధికి ఉపయోగపడే ప్రత్యేక ప్రత్యేక హోదా మీ కృషి ఫలితంగా సత్ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నాం మైరా మీడియా తరఫున విష్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు తెలియదు ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్